ఇండియా టుడే సి ఓటర్ సర్వేలో ఒకటి మూడ్ ఆఫ్ ద స్టేట్, మూడ్ ఆఫ్ ద నేషన్. ఆ రెండు యాంగిల్స్ వరకు చూస్తే మూడ్ ఆఫ్ ద స్టేట్ మాత్రం దగ్గర దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే పోయినసారి 27 కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ లో పూర్తి వ్యతిరేకత ఉండేదని వాస్తవం. ఇప్పుడు అటు కేంద్రంలోని బీజేపీకి కానీ రాష్ట్రంలోని వైకాపాకి కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజా మూడు వచ్చేసి వ్యతిరేకంగా ఉన్నది. అది రైతులు రగిలిపోతున్నారు, మహిళలు మండిపోతున్నారు, మందిబావులు మండిపోతున్నారు, యువత ఉడికిపోతా ఉంది, ఉద్యోగులు ఉడికిపోతున్నారు, కాబట్టి సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళు కాబట్టి వాళ్ళు వీళ్ళని కాదు, ఆ ప్రాంతం ఈ ప్రాంతాన్ని కాదు, ఈ యొక్క ప్రధానంగా వచ్చేసి ఈ యొక్క బాధుడు కార్యక్రమము కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉంది. కాబట్టి గతంలో 25కు 22 వాళ్ళకు రావడం జరిగింది. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చేసి ఎట్టి పరిస్థితులు లేదు, కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. కానీ ఈ మూడు వచ్చేసి జాతీయ స్థాయిలో బీజేపీ వరకు ఇక్కడ మరి బీజేపీ కొడుక ఏమీ లేదు. కానీ జాతీయ స్థాయిలో బీజేపీకి 287, 306 వస్తాయి ఎన్డీఏకి అయితే. వీళ్ళకి ఒకరికైతే 287 అనేది ఆడ కొంత నేను ఏకీభవించలేకపోతున్నాను. సరే, అది దేశం లెవెల్లో. కాబట్టి స్టేట్ వరకు వచ్చేసి యాజ్ ఆన్ టుడే ఇండియా టుడే సీ ఓటర్ సర్వే దగ్గర దగ్గర వాస్తవానికి దగ్గరగా అనిపిస్తా ఉంది.